అది ఇప్పుడు సమస్యలు చెప్పుకోవడానికి కమిటీ లేసినప్పుడు ఒకవేళ నిజంగానే సమస్యల మీద కమిటీ వర్క్ చేస్తుంది అన్నప్పుడు నాకు ఒక సమస్య ఉంది. మూవీ ఇండస్ట్రీలో గత 3 ఇయర్స్ గా నేను కార్డు కోసం ట్రై చేసినప్పుడల్లా రిజెక్ట్ చేస్తున్నారు. అది ఎందుకు ఒక రీజన్ అన్న చెప్పండి, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? దేంట్లో నాకు అవైలబిలిటీ లేదు అంటే పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ కుటుంబాలని క్వశ్చన్ చేస్తే తప్ప ఏం మీకేమన్నా అంటే ఇప్పుడు క్వశ్చన్ చేసే హక్కు నాకు లేదా వస్తా గారు? సో అదొకటి. మా అసోసియేషన్ అండి, మా అసోసియేషన్ లో గొడవ సంగతి నేను ఇంకా ప్రత్యేకంగా దీని గురించి డిస్కషన్ చేయాలని అనుకోవట్లేదు. సో మీలో మీకే ఐక్యత లేనప్పుడు బయట వాళ్ళు వచ్చి మేము మా సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎంతవరకు మాకు సమస్యలు సాల్వ్ చేయగలుగుతారు? అలాగే మీ పర్సనల్ పార్టీల గురించి ఇక్కడ ఆర్టిస్టులు ఎఫెక్ట్ అవుతున్నారు. దయచేసి ఈ పార్టీల గురించి మేము వైఎస్ఆర్సీపీ మీరు టీడీపీ ఈ కైండ్ ఆఫ్ వి ఆపి మా అసోసియేషన్ మీద కొంచెం గౌరవం ఉంచుకునేలాగా బిహేవ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇది సమస్య అనేది కేవలం మూవీ ఇండస్ట్రీ కాదు, ఒక మోడలింగ్ ఇండస్ట్రీలో కూడా చాలా దారుణంగా నేను చెప్పాలి. ఇది చాలా మంది మోడల్స్ నా దాకా తీసుకొచ్చారు. శ్రీరెడ్డి మీరు మాట్లాడేటప్పుడు ఈవెన్ మోడలింగ్ ఇండస్ట్రీని కూడా మీరు ఇంక్లూడ్ చేయండి, ఎందుకంటే మీ ఇండస్ట్రీలో ఎంత ఉందో మాకు. రెగ్యులర్ గా ఈవెంట్స్ జరిగినప్పుడు ఈ ఈవెంట్ మేనేజర్స్ దగ్గర నుంచి అందరూ మమ్మల్ని సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నారు. ఈ చిన్న చిన్న బట్టలు వేసుకోమని చెప్పేసి అంటారు. ఆ బట్టలు వేసుకున్నప్పుడు వాళ్ళు చూపులతోనే, ఆ చూపులు చాలు ఇబ్బంది పెట్టడానికి, టచ్ చేయక్కర్లేదు, ఒక చూపు చాలు. సో ఆ ఇబ్బందుల గురించి కూడా మాట్లాడండి అని. సో ఇప్పుడు ఈ కమిటీ వస్తే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు, మీరు అన్నట్టు ఒక మేడం చెప్పినట్టు ఎఫ్ఎం ఆఫీసుల్లో పనిచేసుకునే వాళ్ళకి కానివ్వండి, లేదా టీవీ ఇండస్ట్రీకి సంబంధించి కానివ్వండి, మోడలింగ్ ఇండస్ట్రీని కూడా ఇంక్లూడ్ చేయండి. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అందరికి సంబంధించి లేడీస్ అక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకుని వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసుకునేలాగా ఈ కమిటీ వర్క్ చేస్తే చాలా బాగుంటుందని. మళ్ళీ ఒక ఫైనల్ గా మళ్ళీ ఇంకొకసారి చెప్పేది ఏంటంటే ఇది మహిళలు సాధించిన విజయం. అండ్ ఆల్సో ప్రభుత్వానికి లేదా ఆ సదరు తెలుగు చలన చిత్ర పరిశ్రమకి సంబంధించి కాకోకుండా, ఎఫెక్ట్ పడకోకుండా జ్యుడిషియరీ సిస్టమ్ మీద నమ్మకం ఉంచి ఈరోజు నాకు జ్యుడిషియరీ సిస్టమ్ మీద చాలా చాలా గౌరవం పెరిగింది. అంటే ఎవరి ఎఫెక్ట్ దాని మీద పడకోకుండా సామాన్యమైన లేడీస్కి ఈరోజు న్యాయం జరగటం అనేది